స్వాగతం. స్వాగతం స్వాగతం గణ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం. ఆలయమున చేరి నాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరి నాము నిన్ను పూజింపగా నీకె స్వాగతం స్వాగతం నీకే స్వాగతం దేవ నీకే స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం. ప్రభు క్రీస్తు నందు
ప్రియమైన సహోదరి సహోదరులారా, అనకాపల్లి విచారణలో ఆరోగ్యమాత పండుగను ఘనంగా ఈరోజు కొనియాడుతున్నాం. తల్లి మరియ ద్వారా ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున దేవుని ఆశీస్సుల కొరకు, దేవుని సహాయం కొరకు మనం అర్థిస్తున్నాం. ఆరోగ్యమాతగా ఆ తల్లిని మనం కొనియాడుతున్నాం. ముఖ్యముగా లూర్దు నగరములో ఆ తల్లి ఇచ్చిన దర్శనము, ఒక ఆరోగ్యమాతగా స్వస్థతలను దేవుని నుండి మన కొరకు అర్థించి సంపాదించి పెట్టేటువంటి ఒక మాతగా ఆ తల్లిని కొనియాడుతున్నాం. ఈరోజు మనందరికీ ఆరోగ్యం కావాలి. మానసికమైన, శారీరకమైన, అన్నిటికీ మించి ఆధ్యాత్మికమైన ఆరోగ్యం మనందరికీ కావాలి. దేవునితో సఖ్యపడి, మనతోటి వారితో సఖ్యపడినప్పుడే ఆరోగ్యాన్ని మనం అనుభవించగలం. లేకపోతే మనం రోగులమే, ఆధ్యాత్మిక రోగులు. అది నిజం. మన రోగాన్ని మనం గుర్తించి ఒప్పుకున్నప్పుడే ఆరోగ్యం. గుర్తించి ఒప్పుకోనంత వరకు మనం ఎంత సుందరంగా ఉన్నా సరే ఆధ్యాత్మిక రోగులం. మరి నేను అందులో ఒకన్నా. ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు దేవుని సన్నిధిలో మన హృదయాన్ని తెరచి మన యొక్క బలహీనతలను ఒప్పుకొని తగ్గింపు స్వభావం కలిగిన వాడికే దేవుడు ఆశీస్సులు. మనకు అన్నీ ఉన్నాయని అనుకున్నప్పుడు ఇంకా దేవుని సహాయం మనకెందుకు? ఎవరి సహాయం అవసరం లేదు. నాలో ఉన్న లోటుని నేను గుర్తించినప్పుడే, నా వెలితిని నేను గుర్తించినప్పుడే దేవుడు సంపూర్ణతనివ్వడానికి మన జీవితంలోనికి వస్తాడు. ఆత్మపరిశీలన చేసుకుందాం. మన పాపములను ఒప్పుకుంటూ క్షమాపణకై ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపమును ఒప్పుకొని చిన్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపమును చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కన్యకై ఉండెడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మనుజులకు శాంతి సమాధానము.
స్వర్గానుగ్రహవరములను ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియ మాతను ఆరోగ్య మాతగా కొనియాడు ఈరోజు. ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపు. నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆరోగ్యమాత మహోత్సవం నీకు స్త్రీకి, నీ సంతతికి, ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. మొదటి పఠనము ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. మొదటి పఠనము ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని, కావున భయపడి దాగుకొంటిని అనెను.
నీవు మొండిమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినమలదనని పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఏల చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినుమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపముకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి, నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితక కొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. జీవులందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ప్రభువాక్కు. ప్రాణేశ్వర ప్రణతులు చేకొనుమా,
దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. రెండవ పఠనము, పునీత పౌలు గారు గలతీయులకు వ్రాసిన లేఖ 4:4 నుండి 7 వరకు. పునీత పౌలు గారు గలతీయులకు వ్రాసిన లేఖ 4:4 నుండి 7 వరకు. సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువాకు. Oh, yeah.
ప్రభు మీతో ఉండను గాక, మీ ఆత్మతోను ఉండను గాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. మార్కు సువార్త 3వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు. యేసు తన శిష్యులతో సరస్సు తీరమును చేరగా గలిలయ యూదయ నుండి కూడా విస్తార జనసమూహము ఆయన యొద్దకు పోయెను. ఆయన చేసిన గొప్ప కార్యములను అన్నిటిని గూర్చి విని యెరూషలేము నుండి యూదయ ఇదుమయ ప్రాంతముల నుండి యోర్దాను నదీ తీరమునకు ఆవలి నుండి తూరు సీదోను పట్టణ ప్రాంతముల నుండి గొప్ప జనసమూహము అచ్చటకు వచ్చెను. జనసమూహము తనపై విరగబడునేమో అని యేసు తనకు ఒక పడవను సిద్ధము చేయుడని శిష్యులను ఆజ్ఞాపించెను. యాలైన ఆయన రోగులను అనేకులకు స్వస్థత పరచి ఉండెను. అందుచే ఆయనను స్పర్శించుటకై రోగులు అనేకులు తొక్కిసలాడుచు పైపై పడుచుండిరి. దెయ్యములు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలపడి, నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసిరి. కానీ క్రీస్తుని ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభు క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఆరోగ్యమాత పండుగ శుభాశీస్సులు. మన విశాఖ అగ్రపీఠంలోని అనకాపల్లి విచారణలో వేళాంగిణి మాతను, దేవమాతను ఆరోగ్యమాతగా కొనియాడుతూ ఉన్నాం. నిజానికి సెప్టెంబర్ 8వ తారీఖున వేళాంగిణి మాత పండుగను ఇక్కడ కొనియాడుతూ ఉండాలి నిజానికి, కానీ మరొక రోజున ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి ఈ గుడి పండుగ లేకపోతే దేవాలయం అర్పితమైనటువంటి ఆ యొక్క పునీతుల పండుగ మనం చేసుకోవడం పరిపాటి. ఒక కుటుంబంగా గత కాలమంతా ముఖ్యంగా గడిచిన పండుగ నుండి ఇంతవరకు ఆ ప్రభువు మరియ తల్లి ప్రార్థనా సహాయమున మన దీవించిన రీతిని బట్టి చేసిన మేళ్ళకు గాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరొకసారి ఆ ప్రభువుకి అంకితం అవుతున్నాము, ఒక సంఘంగా, ఒక కుటుంబంగా, వ్యక్తులముగా. లూర్దు నగరములో ఆ తల్లి దర్శనమిచ్చి ఆరోగ్యమాతగా, అమలోద్భవిగా తెలియపరచుకుంది. అద్భుత విషయాలు చాలాసార్లు మీరు విన్నారు. అలాగే వేళాంగిణిలో 16వ శతాబ్దంలో ఆ కుంటి కుర్రవాణికి ఏ విధంగా ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయమున స్వస్థత వచ్చిందని మన అందరికీ తెలుసు. అప్పటి నుండి ఆ తల్లిని ఆరోగ్యమాతగా మనము కొనియాడుతున్నాం. మనందరికీ ఆరోగ్యం కావాలి.
ఇక్కడెవరైనా ఉన్నారా? నాకు ఆరోగ్యం వద్దండి, నేను పర్ఫెక్ట్, ఐఎమ్ మిస్టర్ హెల్దీ, మిస్ హెల్దీ అని ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా? ఎవరో చెప్పలేరు. ఎందుకంటే అందరం రోగులమే, అందరం రోగులమే. కాబట్టి అప్పుడప్పుడు ఆశీర్వచనాలు మనం వింటూ ఉంటాం. శతమానం భవతి, చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ. పెద్దలు పిల్లలతో తరచుగా ఇటువంటి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు, నూరేళ్ళు నిండుగా నీవు వర్ధిల్లాలి, జీవించాలని. మరి వైద్య ప్రమాణాలు పెరగడంతో 6 పదుల తర్వాత జీవించే వాళ్ళు ఎక్కువయ్యారు. గతంలో సరైనటువంటి వైద్య పరీక్షలు జరగడానికి అవకాశం లేకపోయేది, అంతుచిక్కని రోగాలతో అందరూ మరణించేవారు. దానికి రోగం ఎందువలన వచ్చిందో తెలియదు, అది ఎలా పోతాదో తెలియదు. కాబట్టి మన పూర్వీకులు చాలా చిన్న వయసులోనే చనిపోతూ ఉండేవారు. కానీ వైద్య ప్రమాణాలు పెరిగాయి, స్పెషలైజేషన్ పెరిగింది. ఎంత స్పెషలైజేషన్ అంటే చేతికి కాదు, ఈ చిటికిన వేలు స్పెషలిస్ట్, అంత స్పెషలైజేషన్ ఎక్కువైపోయింది. ఆల్ కైండ్స్ ఆఫ్ స్కానింగ్ తర్వాత ఇంకా. కాబట్టి జీవితం, ద లాంజివిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంక్రీస్డ్, అంటే జీవిత వయోపరిమితి పెరిగింది. అయితే బైబిల్ ప్రకారంగా మేము అక్కడ 70 ఏళ్ళు జీవిస్తాం, దృఢకాయలమైతే 80 ఏళ్ళు బ్రతుకుతాం. కీర్తన 90:10, 80 తర్వాత అంతా బోనసే. 80 తర్వాత బతికారనుకోండి, ఇంకా దేవునికి వందనాలు చెప్పుకోవాల్సింది, ఎందుకంటే అంతవరకు ఉండడం చాలా కష్టం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు, నిజమే, మహాభాగ్యమే. ఆరోగ్యం గొప్ప ఆస్తి. చెప్తుంటారు ఇంగ్లీష్లో ఒక సామెత, ఇఫ్ వెల్త్ ఈస్ లాస్ట్ నథింగ్ ఈస్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈస్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, బట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అంటే అర్థమేంటి తెలుసా? డబ్బు పోతే అసలు ఏమి పోనట్టే, పట్టించుకోని అవసరం లేదు. ఆరోగ్యం పోతే ఎంతో కొంత కలత పడాలి, కలత చెందాలి. కానీ క్యారెక్టర్ పోయిందనుకోండి, నీకు హెల్త్ ఉన్నా వెల్త్ ఉన్నా నీ క్యారెక్టర్ కానీ పోయిందంటే నువ్వు 0, యు ఆర్ వేస్ట్. విలువలేని వ్యక్తులుగా నిలబడిపోతాం. అయితే ఒక యువకుడు సంపాదన మార్గంలో పడిపోయి అదే ధ్యాసతో ఉంటూ ఏం చేశాడంట, ఓ లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నిద్రాహారాలు మాని సంపాదించాడట, కూడబెట్టాడట. ఆ తర్వాత పోయిన ఆరోగ్యం తిరిగి తెచ్చుకోవడానికి సంపాదించిందంతా ఖర్చు పెట్టాడు. అలా ఉంది ఆధునిక ప్రపంచం. నేటి మనిషికి డబ్బులు ఎక్కువయ్యాయి, జబ్బులు ఎక్కువయ్యాయి, ఆసుపత్రులు ఎక్కువయ్యాయి, స్పెషలైజేషన్ ఎక్కువైపోయింది. అయితే ఎంత సంపాదించినా అనుభవించడానికి ఆరోగ్యం ఉండాలి కదా. ఇదేదో సామెతలా ఉంది, మనిషి అన్నాక కాస్త బీపీ కాస్త షుగర్ ఉండాలి కదా, లేకపోతే మన మనుషులు ఎలా అవుతాం. అదేదో బతకడానికి కనీస అర్హత అన్నట్టు. మరి ఆధునిక జీవన శైలి అలా తయారైంది. ఒకప్పుడు జొన్న బియ్యం, జొన్న అన్నం, దంపుడు బియ్యం, రాగి, సంకటి ఇలాంటివి ఉపయోగించారు. వాటి స్థానంలో ఇప్పుడు ఏమొచ్చాయి? ఎప్పుడు చూడండి, ఈ మధ్య ఎక్కువ వినబడుతుంది. వంట అవసరం లేదు, ఆర్డర్ పెట్టేస్తాను, ఆర్డర్ పెట్టేస్తాను. కొంచెం రైస్ కుక్కర్ మీద పెడితే చాలు, ఏంటి చట్నీలు, గిట్నీలు, కూరలు అన్నీ ఆర్డర్ పెట్టేస్తారు. ఎంత సులువు అయిపోయింది. ఇన్స్టెంట్ 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 ఎగ్జామినేషన్, ఇన్స్టెంట్ లవ్, ఇన్స్టెంట్ లవ్, ఇన్స్టెంట్ లైఫ్. క్షణాల మీద లెక్క పుట్టొచ్చు. మన ప్రేమలు అలాగే ఉన్నాయి, కొన్ని జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. మనం తింటున్న తిండి, పళ్ళు, ఆరోగ్యం
మా ఆహారం, పళ్ళు, కూరగాయల్లో రసాయనాలు, అంటే కల్తీ, ఆరోగ్యం కల్తీ అవుతుంది. ఎందుకంటే స్వార్థం, తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించాలి, అలాగే అతి తక్కువ సమయములో అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ శ్రమతో అతి ఎక్కువ సుఖం అనుభవించాలి. ఇది ఆధునిక ప్రపంచ ధోరణి. ప్రియమైన సహోదరులారా, ఆకలి తీరడానికి తినాలి కానీ తినడానికి మనము అదే పనిలో ఉండకూడదు. ఒక హద్దు ఉండాలి. ఏదైనా అధికం, అనర్థం, జీవచాపల్యం, వాళ్ళు చూసినవన్నీ తినాలనిపిస్తుంది, అనారోగ్యం తెచ్చుకుంటారు. కాబట్టి నేటి ప్రపంచంలో రెండే రెండు విషయాల్లో ఎక్కువగా మనిషి ఖర్చు పెడుతున్నాడట. దేనికి? దేనికి? అందానికి, ఆరోగ్యానికి. చూడండి, మీ అడ్వర్టైజ్మెంట్ చూడండి, అందము ఆరోగ్యము ఈ రెండింటికే ఖర్చు. ఆరోగ్యం సెకండరీ, మొట్టమొదటి అందానికి. ప్రతి ఒక్కరూ కూడా తళతళ మెరిసిపోవాలి కదా. ప్రియా సహోదరులారా, మరి ఈ ఆరోగ్యము అందరికీ కావాలి. మనందరికీ మూడు రకాల ఆరోగ్యం కావాలి, స్వస్థతలు కావాలి. శారీరకమైనటువంటి స్వస్థత, మానసికమైన స్వస్థత, ఇంకా మూడవది ఆధ్యాత్మికమైన స్వస్థత, ఆరోగ్యము. శారీరకమైనటువంటి అనారోగ్యం ఎలా వస్తుందట చెప్తారు, సైకోసొమాటిక్ డిజీజెస్ అంటారు. అంటే ఇక్కడ బాగోలేదనుకోండి, దాని ప్రభావం ఇక్కడ పడుతుందట. నీకు కోపం ఎక్కువ వచ్చిందనుకోండి, దాని ప్రభావం అల్సరు, బీపీ, ఇలా అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము మనసులో ఉంటే నీకు శాంతి ఎక్కడా? డిస్టర్బెన్సెస్ ఇన్ ద బాడీ. ప్రియమైన సహోదరులారా, మన ఆలోచన సరళి ప్రశాంతంగా లేకపోతే మన యొక్క శరీరం అంతా అతలాకుతలం అయిపోతుంది, అశాంతికి గురవుతుంది. టెన్షన్, స్ట్రెస్, ఆధునిక ప్రపంచం. ఆ మధ్య ఎవరో రాశారు, యాంగర్ ఈజ్ పాయిజన్ అంటాడు. యాంగర్ ఈజ్ పాయిజన్. ఎవరైనా విషం తీసుకోవడానికి ఎవరికైనా ఇష్టం ఉంటుంది? అక్కడ ఉన్నారా ఎవరన్నా? కాస్త విషం ఇవ్వండి, ఒక స్పూనుడు విషం ఎవరైనా తాగుతారా? యాంగర్ ఈజ్ పాయిజన్ అంట. 40 సంవత్సరాల యాంగర్గా ఉందనుకోండి, 40 సంవత్సరాల నుంచి పగ ప్రతీకారం అలా పెట్టుకుంటే క్యాన్సర్ వచ్చేస్తుందట. 40 నెలలు అయితే షుగర్ వచ్చేస్తుందట. 40 వారాలకి ఎముకలు ఇరిగిపోతాయంట. 40 రోజులైతే కోల్డ్, కాఫ్, జలుబు. 40 గంటలు కానీ కోపంతో అలా ఊగిపోతుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుందంట. 40 నిమిషాలకి గొంతు స్వరం అంతా మారిపోతున్నాడు. అసలైన హెల్దీ యాంగర్ ఈజ్ ఓన్లీ 40 సెకండ్స్ అంటాడు. 40 సెకండ్స్. ఎందుకు చెప్తున్నానంటే, ఆరోగ్యం కావాలి కానీ మన మనసు సరిగా ఉండదు. మనసు బాగోలేకపోతే, మనసు మంచిదైతే దాని ప్రభావం శరీరం మీద పడుతూ ఉంది. కాబట్టి ఏం చేయాలి? సఖ్యత లేనిదే స్వస్థత లేదు. సఖ్యత లేనిదే స్వస్థత లేదు. హెల్దీ హ్యాబిట్స్ అండ్ హెల్దీ రిలేషన్షిప్స్ గివ్ అస్ హెల్త్. ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నాము, హెల్దీ రిలేషన్షిప్ ఇస్ కట్ ఆఫ్ బై సిన్. దేవుడు ఆదామవ్వలను తన పోలికలో సృష్టించాడు, తన శ్వాసను ఊదాడు, తన రూపమిచ్చాడు, తన యొక్క సృష్టిపై అధికారం ఇచ్చాడు, అందలం ఎక్కించాడు, సృష్టికి మకుటంగా మనిషిని తయారు చేశాడు.
మట్టి బొమ్మకు నీవు ఊపిరి పోసావు, మనిషిగా చేసావు, మాటలు నేర్పావు. మాటలు నేర్చిన నేను నీ మాట మరిచాను, మాటలు నేర్చిన నేను నీ మాట మరిచాను. దయ చూపి నన్ను కరుణించరావా. మాటలు నేర్చిన మనిషి ఇదిగో దేవుని మాట మరిచాడు, సాతాను మాటకు లొంగిపోయాడు. అత్యాస, దురాస, దేవునితో సమానం అయిపోవాలి. దేవునికి మనిషికి ఉన్నటువంటి బంధం చెడిపోయింది. ఏ దేవుణ్ణైతే ఎంతో ప్రేమతో పలకరించుతూ చిన్నపిల్లలు తల్లి తండ్రి వచ్చినప్పుడు తల్లి ఒళ్ళలోనికి పరిగెత్తుకుని వెళ్ళి ఆ ఒడిలో సేద తీరినట్లుగా ప్రతిరోజు కూడా ప్రభు యొక్క సన్నిధి ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఈరోజు ఎందుకో చెట్టు వెనక్కి వెళ్ళిపోతున్నారు. దాపరికం మొదలైంది, ముఖం చాటేస్తున్నారు. ఆ ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రభువు ముందు నిలబడలేకపోతున్నారు. కారణం పాపం. ద క్లోజ్నెస్ అండ్ ఇంటిమసీ ఈజ్ లాస్ట్. దేవునితో ఉన్నటువంటి ఆ సన్నిహితత్వం, తండ్రి బిడ్డల బంధం పాపం వలన చెడిపోయింది. పాపము యొక్క వేతనము మరణము. మరణపు ఛాయలే ఈ అనారోగ్యం, ఈ జబ్బులు, ఈ జ్వరాలు, ఈ అశాంతి, అలజడి, స్ట్రెస్ ఇవన్నీ కూడాను. మనిషి యొక్క నైజము పతనమైనప్పుడు మానవ సంబంధాలు, మన యొక్క జీవిత విధానము ఇవన్నీ కూడా పతనమైపోతున్నాయి. దాన్ని పునరుద్ధరించడానికి దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ క్రీస్తే ఆరోగ్యదాతగా సకల రోగ పీడితులకు స్వస్థతను, ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి పరమ వైద్యుడుగా దిగొచ్చాడు. అనేకమైనటువంటి స్వస్థతలు మనము వింటూ ఉన్నాము బైబిల్లో. యేసుప్రభు చేసినటువంటి స్వస్థతలు, రిస్టోరింగ్ ద లాస్ట్ ఫ్రెండ్షిప్ అండ్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో చెడినటువంటి ఈ బంధాన్ని, అనారోగ్యమైనటువంటి అనారోగ్య స్థితికి దిగజారినటువంటి ఈ బంధాన్ని తిరిగి ఆరోగ్య స్థితికి పూర్వ ఆ వైభవాన్ని, దేవునితో ఉన్నటువంటి బంధాన్ని పునరుద్ధరించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. రిస్టోరేషన్ ఆఫ్ ఫిజికల్ హెల్త్, రిస్టోరేషన్ ఆఫ్ the moral order, restoration of the spiritual relationship. శారీరకమైనటువంటి స్వస్థత, మానసికమైన స్వస్థత, ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత, దుష్ట శక్తుల నుంచి విడుదల, విడుదల విముక్తి. స్వస్థత అంటే విడుదల విముక్తి. మరి ఆ ప్రభువు మనకు పరమ వైద్యుడిగా నిలబడుతూ ఉన్నాడు మన ముందు. ఆ ప్రభు యొక్క ప్రార్థన, ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా మనము ప్రభు సన్నిధికి చేరుతున్నాం. మరి ఈరోజు హెల్దీ హ్యాబిట్స్ అండ్ హెల్దీ రిలేషన్షిప్స్, మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, మన ఆహారపు అలవాట్లు, మన అలవాట్లు ఎలా ఉన్నాయి. ఒక ఎక్కడ వరకు చదివాను, ఒకసారి తప్పు చేస్తే పొరపాటట, రెండవసారి కూడా అదే తప్పు చేస్తే తడబాటో మరొకటో మరొకటో, మూడవసారి కూడా అదే చేస్తే ఏంటి అలవాటు, అలవాటు. ఒక మంచి అలవాటు పుణ్యము, ఒక చెడ్డ అలవాటు పాపం. అలవాటు, హ్యాబిచ్యువేటెడ్ టు డూ సంథింగ్ గుడ్ ఇస్ వర్చ్యూ. Virtue is a habit, just as sin is a habit for some. Punyam cheyadam anedi oka alavaatu kontha mandiki, kenda padipovadam kontha mandiki alavaatu, prathi daantlo kenda padipothuntaru, kaalu jaarutu untaru, alavaatu. Mana aaharapu alavaatlu ela unnai inda cheppanu nenu, aaharapu alavaatlu. Alage mana
సమయాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం? రీల్స్ చూస్తూనే కాలం గడిపేస్తుంటారు కొంతమంది. రీల్స్ ఒకసారి మొదలు పెడితే అలా వస్తూనే ఉంటాయి. అలాగలాగ టీవీ, సెల్ ఫోన్ ఇచ్చినటువంటి టైంపాస్, ఏదైనా వంట అని మొదలెట్టామనుకోండి, గులాబ్ జామ్ తయారు చేయడం ఎలాగా అని కానీ మొదలెట్టారా? రసగుల్లా తయారు చేయడం ఎలాగా? తర్వాత ఏమో ఇంకటి ఏది మరొకటి, బాదుషా తయారు చేయడం ఎలా? ఇంక ఇవే వచ్చేస్తుంటాయి వరుసగా. క్రికెట్ అని కొట్టామనుకోండి, ఇంక అదే వస్తుంటుంది. ఓహో వీడి క్రికెట్ అంటే ఇష్టం అన్నమాట, ఇంక క్రికెట్ ఇచ్చేస్తుంటాడు. వీడికి తిండి తిప్పులు బాగా, తిండి అంటే బాగా ఇష్టం అన్నమాట, ఇంక అయ్యే ఇస్తుంటాడు. ఏదో చెత్త సినిమా, ఏదో చిన్న ఏదో ఒకటి మొదలు పెడితే ఇంక అయ్యే వస్తుంటాయి. ఓహో వీడికి ఇలాంటివి కావచ్చు ఇష్టం, ఇదే సప్లై చేస్తుంటుంది. మన అలవాట్లు ఎలా ఉన్నాయి? మన హౌ డు వీ స్పెండ్ అవర్ లెజర్ టైం, మన విరామ సమయాన్ని ఎలా గడుపుతున్నాం? మన అలవాట్లు ఎలా ఉన్నాయి? ఇక ధూమపానము, ఇంకా అన్ని రకాల పానాలు, జోదం. సో మన అలవాట్లు మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. మరి మనం మాట్లాడే మాటలు, ఇంటి భాష ఎంత ఆరోగ్యంగా ఉంది? ఇంటి భాష భర్త భార్య ఒకరినొకరు ఏ విధంగా పిలుచుకుంటారు, పిల్లల్ని ఏ విధంగా సంబోధిస్తారు, పిలుచుకుంటారు. ఎప్పుడు చెప్పే ఒక కథ ఒకటి ఇబ్బంది గుర్తొస్తుంది. ఇప్పుడు ఒక ఇంటి ముందు చాలా వస్తువులు బయటకు వస్తున్నాయట, బిందెలు, చీపురు కట్టలు. ఒకసారి చెప్పాను ఇక్కడ, అందుకని నవ్వుతున్నారు ఆల్రెడీ. చాట్లు, వాటి మధ్య ఒక చిన్న అబ్బాయి కూర్చొని ఏడుస్తున్నాడట. ఓ పెద్ద ఆయన అంటే వెళ్తే, అయ్యో పాపం ఏడుస్తున్నావు ఆయన, ఏం జరిగింది అన్నాడు. యుద్ధం జరుగుతుందండి అన్నాడు. యుద్ధమా? ఎవరెవరికి మధ్య? మా అమ్మ నాన్నకి మధ్య అండి. అదిగో వాళ్ళు కోపంతో చేతికి ఏది దొరికితే విసిరేస్తున్నారు. నేను పక్కనే కూర్చొని నన్ను విసిరేశారు. ఇదిగో ఇట్ల మధ్య వచ్చి పడ్డానండి అన్నాడు. అయ్యయ్యో పాపం, ఇంతకీ యుద్ధాల ఫ్యామిలీ మీది అన్నాడు. మీ నాన్న పేరేంటే, ఎలాంటి కుటుంబం? మీ నాన్న పేరేంటండి? మా నాన్న పేరండి పెద్ద పిశాచండి అన్నాడు. మీ అమ్మ పేరు? ఆడపిశాచన్. ఏంటే చాలా విచిత్రం కదా, నీ పేరంటే? నా పేరండి పిక్కిరి దెయ్యం అండి అన్నాడు. ఇది దెయ్యాల కొంప లేకపోతే ఇల్లా? పాపం ఏదో చాక్లెట్ ఏదో కొని ఇచ్చేసి నమస్కారం వెళ్ళిపోయాడు. ఎందుకని ఏం చెప్పాడంటే, అవునండి వాళ్ళు అలాగే పిలుచుకుంటారండి, నన్ను ఎలాగే పిలుస్తారండి. ఇంటి భాష ఎలా ఉంది, మన సంబోధన ఎలా ఉంది, దాన్ని బట్టి ఎంత ఆరోగ్యకరమైన, ఎంత ఆనందమయమైనటువంటి కుటుంబం మనం తెలిసిపోతుంది. మరి ఎటువంటి పుస్తకాలు ఉన్నాయి? అసలు పుస్తకాలు చదువుతారా ఈ రోజుల్లో? ఎటువంటి చిత్రాలు ఉన్నాయి? ఎటువంటివి మనం ప్రతిరోజు చూస్తున్నాము? గమనించండి హ్యూమన్ సైకాలజీస్, మనం ఏదైతే ప్రతిరోజు చూస్తూ ఉంటామో మనకు తెలియకుండానే అది మన మనసులోకి ఎక్కిపోతుంది. ఏమైతే వింటూ ఉంటామో అది మనకు తెలియకుండా మనలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం వినేది, మనం చూసేది ఎంత ఆరోగ్యకరమైనది, మనం తినేది కూడా, మనం చూసేది, మనం తినేది, మనం వినేది ఎంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం నీ ఇంటి వాతావరణం ఈరోజు ఉంది. ప్రార్థనకు ఏమైనా తాగుందా మీ ఇంట్లో? ఆ పవిత్రమైనటువంటి ఆ సంబంధించినటువంటి వస్తువులు కానీ, అటువంటి చిత్రాలు కానీ, పుస్తకాలు కానీ, మ్యాగజైన్స్ కానీ, ఒక రక్షణ హీరో, ఒక భారతమిత్రమో, లేక మరొకటి మీ పిల్లల ముందు నీవు పెడుతున్నావా? ఆర్ యు మేకింగ్ అవైలబుల్ ద స్పిరిచువల్ మ్యాటర్స్ బిఫ్ టు యువర్ చిల్డ్రన్? ఆధ్యాత్మికమైనటువంటి వస్తువులను కానీ, పుస్తకాలను కానీ, ఆ యొక్క సినిమాలను కానీ మీ పిల్లల ముందు వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నావా? హెల్దీ హ్యాబిట్స్,
నెక్స్ట్ హెల్దీ రిలేషన్షిప్స్. మన మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి? తల్లిదండ్రులకు పిల్లల మధ్య సంబంధాలు, భర్త భార్య మధ్య సంబంధాలు, సంబంధం ఎలా ఉంది? ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ బూతులు ఆడుకుంటూ కోపడుతున్నటువంటి తల్లిదండ్రులు చూస్తే ఆ పిల్లలకు ఎటువంటి భావన కలుగుతుంది? ఎటువంటి గౌరవం, ఎటువంటి గౌరవం ఉంటుంది అటువంటి తల్లిదండ్రుల మీద? ఎప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని మనల్ని చూస్తున్నారనే సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి మానవ సంబంధాలు కలిగి ఉండాలి. ఆరోగ్యకరమైనటువంటి సంపాదన మార్గాలు, ద హెల్దీ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అండ్ స్పెండింగ్ మనీ, నీతియుక్తమైన రెక్కల కష్టం మీద సంపాదించిన ఒక అలవాటు, ఒక జీవిత విధానం. మరి నువ్వు సంపాదించింది నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు? వాట్ ఆర్ ద వేస్ యుర్ ఎర్నింగ్ మనీ, వాట్ ఆర్ ద వేస్ యుర్ స్పెండింగ్ మనీ? ఎలా సంపాదిస్తున్నావు, ఎలా ఖర్చు పెడుతున్నావు? హెల్త్ మీన్స్ ఆల్ దిస్. ఎలా కాల్ చేయి ఆడుతుందంటే సరిపోదు. హెల్త్, దిస్ హెల్త్ ఇంక్లూడ్స్ ఆల్ దిస్. ఇవన్నీ కూడా ఆరోగ్యమే. దీనికి మించి దేవునితో మనకుండవలసినటువంటి ఆరోగ్యము, ఆ ఆరోగ్యకరమైనటువంటి సంబంధము, మన తోటి వారితో మనకుండవలసినటువంటి సంబంధం, దేవుని ఆజ్ఞలను మీరినప్పుడు ఆ ప్రభువుకి మనకున్నటువంటి ఆ ప్రేమ బంధము పోతూ ఉంది. దేవునికి మనం దూరం అయిపోతున్నాం, మనల్ని మనం దేవుని నుండి దూరం చేసేసుకుంటున్నాం. తిరిగి పునరుద్ధరించడం అంటే మన యొక్క బలహీనతలను ఒప్పుకోవడము, మన ఆధ్యాత్మిక రోగులమన్న సంగతి ప్రభువు మనం గుర్తించి ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడము. ఆధ్యాత్మిక రోగము ఇందా చెప్పాను మీకు. శారీరకంగా ఎంత అందంగా ఎర్రగా బుర్రగా ఉన్నా సరే దేవునితో మనం సఖ్యపడకపోతే, మన బలహీనతలను ఒప్పుకోకపోతే మనం ఆధ్యాత్మిక రోగులమే. ప్రేమతత్వం లేకపోవడం ఆధ్యాత్మిక రోగం. మదర్ తెరేసమ్మ గారు చెప్తారు, నేటి ప్రపంచం యొక్క రోగం ఏమిటంటే పట్టించుకోనితనం, ప్రేమ లేమి. కుటుంబంలోను బయట కూడా ప్రేమ లేమి అతిపెద్ద జబ్బు. పట్టించుకోనితనం, పట్టనితనం, ఇండిఫరెన్స్, నిర్లిప్తత, నిర్లక్ష్యం, అలక్ష్యం, స్పందన లేని జీవితం అనారోగ్య కారణం, సూచన. మత్తయి సువార్త 5:23-24 మనం చదువుతున్నాం. బలిపీఠ సన్నిధికి నీ కానుకను తీసుకుని వెళ్ళినప్పుడు నీ సహోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినట్లయితే నువ్వు ముందు వెళ్ళి ఆ కానుకను అక్కడే విడిచిపెట్టి వెళ్ళి సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లించు. బలులు కాదు, కాఠిన్యము కాదు, కారుణ్యము నాకు కావాలి. కరుణను చూపించమంటున్నాడు. మానవ సంబంధాలు సఖ్యపడితేనే ఇదిగో ఆరోగ్యము, దేవునితో సఖ్యపడితేనే నిజమైనటువంటి ఆరోగ్యము. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి సఖ్యత లేనిదే స్వస్థత లేదు. మరి ఈరోజు కష్టాలు బాధలు అందరికీ ఉన్నాయి, అనారోగ్యాలు అందరికీ ఉన్నాయి. మన తల్లి దగ్గరకు వస్తున్నాం, తల్లి మాకు ఆరోగ్యం కావాలి, మాకు ఆనందం కావాలి, ఇదిగో మేము ఇలా కోరుకుంటున్నాం, ఇదిగో మా అమ్మాయికి పెళ్ళి అయిపోవాలి, కట్నం లేకుండా మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, ఎటువంటి సమర్పించకుండానా, ఇల్లు కట్టాలనుకుంటున్నాం, అప్పులు కావాలి, వడ్డీ లేకుండానా. కండిషనల్ ప్రేయర్ అది కూడా. అది ఎలా చేస్తే ఎలా చేయాలో దేవుడికి మనమే చెప్తాం, ఎలా చేయాలి అన్న దేవుడికి మనమే చెప్తాం అన్నమాట. అలా చేస్తేనే దేవుడు, అలా చేస్తేనే మనం వస్తాం మళ్ళీని. దేవుని చిత్తానికి మనల్ని శిరస్సు వంచడం అది ఆరోగ్యకరమైనటువంటి ప్రార్థన.
దేవుని చిత్తానికి శిరస్సు వంచడం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా జరగని ప్రభు అనుకోవడం, ప్రభు యేసు తల్లి మరియా ఇదిగో నీ చిత్తము జరగని, అది ఆరోగ్యకరమైన ప్రార్థన. మన ప్రార్థనా విధానం అనారోగ్యంగా ఉంటుంది, మన మానవ సంబంధాలు అనారోగ్యంగా ఉన్నాయి, మన ఇంటి భాష అనారోగ్యంగా ఉంది, మన మానవ సంబంధాలు అనారోగ్యంగా ఉన్నాయి, మన అలవాట్లు అనారోగ్యంగా ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యం కావాలంటే తల్లి మరియ పాద సన్నిధికి వచ్చినప్పుడు ఆ తల్లి చెప్పినట్టు మనం ఏం చెప్తుంది, ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన ఏం చెప్తున్నాడు, ప్రేమించండి, ప్రేమించండి, అదే ఆరోగ్యానికి ఆధారం. మరి ఈరోజు నిజమే శారీరకమైనటువంటి బాధలు అనారోగ్యం నుండి మనందరం కూడా ఆరోగ్యం కావాలని ఆ తల్లి పాద సన్నిధికి వచ్చి, అమ్మా ఇదిగో నీ కుమారుణ్ణి అడిగి, ఆ పరమ వైద్యుడైనటువంటి యేసుని అడిగి మాకు ఈ ఆరోగ్యము, ఇదిగో ఈ ఈ స్వస్థత మాకు దయచేయమని ప్రార్థించమ్మా అని తల్లి పాద సన్నిధికి వస్తున్నాము. ఆ తల్లి ఎల్లప్పుడూ తన బిడ్డలైన మనల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంది. కానా పల్లెలో ఆ వెలితిని గుర్తించి అడగకుండానే సహాయం చేసిన తల్లి, ఈరోజు మన కుటుంబాల్లో మన జీవితాల్లో వెలితిలను లోటులను చూస్తూ ఉంది, మన కోసం ప్రార్థన చేస్తూనే ఉంది. కానీ ఆమె చెప్పినది, ఇదిగో నా కుమారుడు చెప్పినట్లు చేయండి, మీకు అంతా క్షేమమే, మీ జీవితంలో అంతా ఇదిగో శుభమే. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, కరుణగల తండ్రి, ఆరోగ్య మాతగా తల్లి మరియను మేము ఈరోజు కొనియాడుతున్నాము. ఆ తల్లి ప్రార్థనా సహాయమున మాకు ఆరోగ్యమును ప్రసాదించండి. మా శారీరకమైనటువంటి మానసికమైన రుగ్మతల నుండి బలహీనతల నుండి మాకు ఆరోగ్యాన్ని విడుదలను దయచేయండి. మా అలవాట్లు మా మానవ సంబంధాలను శుద్ధి చేయండి ప్రభువా. మా మాటలు మా తలంపులు మా పనులను శుద్ధి చేయండి ప్రభు. నీతో సఖ్యపడేటువంటి ఆ మనస్సును ప్రసాదించండి. మా తోటి వారితో సఖ్యపడి నిజమైన ఆరోగ్యము నిజమైన శాంతి సమాధానాన్ని అనుభవించేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించండి. దేవా ఈ క్షణంలో శారీరకంగా మా కుటుంబాల్లో అనేక మంది సుదీర్ఘకాల వ్యాధులతో మదన పడుతూ మానసికంగా నలిగిపోతున్నటువంటి వారు, శారీరకంగా బలహీనులై మంచం పట్టినటువంటి వారు, నీ ఆలయానికి నీ సన్నిధికి రావాలని ఎంతో ఆశపడినా కుదరనటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రభువా. దేవా నీ చిత్తమైతే తాకండి ప్రభు, స్వస్థపరచండి ప్రభువా. దురలవాట్లు వ్యసనాలకు బానిసలైపోయి బయటకు రావాలన్నా రాలేకపోతున్నటువంటి వారు ఉన్నారు ప్రభు. విడుదలను ప్రసాదించండి ప్రభు. దుష్టాత్మల ప్రభావాల వలన దిగో ప్రభువా నీ నుండి దూరం అవుతున్నటువంటి వారు, వారికి విడుదలను విముక్తిని ప్రసాదించండి ప్రభు. దేవా ఆరోగ్యకరమైనటువంటి మనస్తత్వాన్ని మా అందరికీ ప్రసాదించండి. ఆత్మీయ ఆరోగ్యాన్ని మాకు దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. విశ్వాస సంగ్రహము. సర్వశక్తిగల ప్రతిని సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతని యొక్క ఏకపుత్రుడను మన యొక్క నాదమున యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియం నుండి పుట్టెను. పౌసి పిలాతుని అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకముకు ఎక్కి సర్వశక్తి గల ప్రతిని సర్వేశ్వరిని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోళిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. అందరికీ
సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమట్లు ప్రార్థించండి. ఏలిన వారు వారి నామస్తుతి మహిమ కొరకును, మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించరుగాక. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్యయైన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్టక్రియల నుండి మమ్ము విముక్తిగాంచి మా ఈ బలి అర్పణము నీకు ప్రీతి పాత్రమగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియను ఆరోగ్య మాతగా స్మరించుకొనుచుకుని ఆడుతూ నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోకదలములన్నింటితో ఏకీభవించి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా.
పితా నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నిన్ను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్ల నిన్ను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండు నటులా దయచూపుము. ఆయన మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక.
మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలైనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతి మాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ప్రకాష్ పీఠాధిపతిని, తదుతర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున వేచి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. సహోదరులారా, ప్రతి స్వస్థతకు ముందు లేకపోతే తర్వాత, స్వస్థతకు ముందు ప్రభు అడిగిన ప్రశ్న, నేను నిన్ను స్వస్థపరచగలనని విశ్వసిస్తున్నావా? కొన్నిసార్లు ఆ స్వస్థత జరిగిన తర్వాత నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆ విశ్వాసం మనలో ఉండాలి. మన విశ్వాసము దేవుని యందు విశ్వాసము, అతని మంచితనం మీద విశ్వాసము, అతని ప్రేమ వలన ప్రేమ మీద విశ్వాసము. మనం అతని బిడ్డలమన్న విషయాన్ని గుర్తించి ఆ ప్రభువు దగ్గరికి పరిగెత్తుకొని రావడం. మరి అటువంటి విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని ఒక క్షణం కళ్ళు మూసుకొని మన యొక్క అవసరాలు ప్రత్యేకతముగా విశ్వాసంతో నమ్మకంతో దేవుని పాద సన్నిధిలో సమర్పించుదాం. ఈ ఆరోగ్యమాత పండుగ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం తల్లి ప్రార్థనా సాయం మన దేవుడు మనందరికీ ప్రసాదించమని వేడుకుందాం. ప్రభువు నేర్పిన విధముగా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము
రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షించు. ప్రభు, అన్ని కీడులను మమ్ము రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులం, అన్ని కలతలను సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను అని అపొస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో నిండును గాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. వారు దివ్య గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. దయచేసి గమనించండి, మొదటిగా ఈరోజు మొట్టమొదటి దివ్య సప్తాహం తీసుకోబోయే వారికి దివ్య సప్తాహం ఇవ్వబడుతుంది, తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వబడుతుంది. దయచేసి కథోలిక క్రైస్తవులు, ఆర్సీఎం సంఘస్థులు మాత్రమే దివ్య సప్తాహం తీసుకోవడానికి ముందుకు రండి. మిగతా సంఘాల వారు, మిగతా మతాల వారు దయచేసి మీ స్థలంలోనే ఉండి ప్రార్థన చేసుకోండి. మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము. రండి లోబొందము, యేసుతో పరమును చేరుకుందము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం.
ప్రపంచమంతా నిరీక్షించిన థ్యాంక్ యూ సిస్టర్. మరి సిల్వర్ జూబ్లీ అండ్ రెవరెన్స్ సిస్టర్ ఈ అవకాశం ఇచ్చినటువంటి విచారణకర్తలు శేఖర్ ఫాదర్ గారికి, అలాగే జేఎంజే సిస్టర్స్కి మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చిరు సన్మానానికి సైతము కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 25 సంవత్సరాల క్రితం అక్కడ స్టేజ్ వేశారు. అక్కడ నేను ఎల్లంకి ఆనంద్ ఫాదర్ గారు, ఈ విచారణ గురువు ఇద్దరం కలిసి అక్కడ గురు పట్టాభిషేకం పొందాం మరిదాస్ బిషప్గా చేతుల మీదుగా. కాబట్టి ఇది నేను జ్ఞానస్థానం పొందిన స్థలం, ఐ మీన్ గురు పట్టాభిషేకం పొందిన స్థలము. అక్కడ ప్రత్యేక విధంగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ శేఖర్ ఫాదర్ గారు మరి ఇన్ని కార్యక్రమాలు చేయడం, చేయించడం, ప్రేరేపించడం, ముందుని నడిపించడం చాలా గురుతర బాధ్యత గురువుగారు నిర్వర్తించారు. కాబట్టి అందరం కూడా వారిని అభినందిస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కంగ్రాచులేషన్స్ ఫాదర్. శివరాశీర్వాద ప్రార్థన. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు నీ శ్రీసభను నూతనీకరించితివి. కన్య అయిన మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకముగను రక్షణ ఉషోదయముగను ఉండెను గనుక నీ శ్రీ సభానందముతో పొంగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. దైవాశీస్సులకై మీ సరస్సులను వంచి ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనను తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపార స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందార్హులైన మీరు ఆమె అందించు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాతను ఆరోగ్యమాతగా కొనియాడుచు మహోత్సవమును చేసుకునుటకు ఇక్కడికి వచ్చిన మనం ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము నొసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని పోవుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.